ప్రభునందు ప్రియమైనటువంటి యొక్క వారులారా, మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ కూడాను ఇట్లా కలుసుకుంటానికి మీరు చూపిన ప్రభు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాముని మీరు ప్రతిసారి కూడా వీక్షిస్తున్నారని నేను నమ్ముచుంటూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉంటూ ఉన్నాను. మా యొక్క సంఘము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఆరాధనల కొరకు, అలాగే ఈ యొక్క టీవీ పరిచయం కొరకు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి మనం వెళదాం. మహాప్రేమియు గణమైనటువంటి యొక్క మా తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి గడిచినటువంటి యొక్క దినాలన్నీ ఎంతో మాకు ఆశీర్వాదకరంగా చేసి, ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా అనేకమైనటువంటి యొక్క నిరాశలు, నిస్పృహలు, ప్రభా సరైనటువంటి యొక్క వాక్యము లేక నాయన మా తండ్రి తిరుగులాడుతూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఈ శుభవార్తమానము మీకు తెలియజేయటానికి, నాయన ప్రజలందరికీ తెలియజేయటానికి మీరు ఇచ్చినటువంటి మంచి యంత్రం కొరకే మీకు వందనాలు. ప్రభువా మా తల్లి యొక్క మీడియాని మీరు ఆశీర్వదించండి, దీవించి కాపాడి పెంచండి. అలాగే ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి యొక్క శ్రోతలను వారి వారి యొక్క పరిస్థితులలో వింటూ ఉన్నప్పటికీ కూడా నీ ఆదరణ, నీ యొక్క నెమ్మది, నీ యొక్క కాపుదల, నీ యొక్క సన్నిధి, నీ రక్తం యొక్క ప్రోక్షణ ఉండగలట్లుగా కృప చూపించి నడిపించండి. మీరే మహిమ ఘనతను మీరు పొందుకొని అని యేసు నామములో వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. మన యొక్క ఎపిసోడ్లో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఉన్నటువంటి యొక్క 7 ఆశీర్వాదాలు గురించి మనం వింటూ ఉన్నాం. ఈ 7 ఆశీర్వాదాలలో పోయినసారి 3వ ఆశీర్వాదాన్ని గురించి మనం విన్నాం. ప్రవేశము అనేటువంటి దాని గురించి మనం విన్నాం. ఈ రోజున యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు ఇవ్వబడేటువంటి యొక్క 7 ఆశీర్వాదాలలో మరొక 4వ ఆశీర్వాదము జయము, జయ జీవితము, విక్టోరియస్ లైఫ్, దీని గురించి ఈ రోజున మనము ధ్యానం చేయబోతూ ఉంటూ ఉన్నాం. దానికి ముందుగా కొన్ని విషయాలను మనము విందాం. సృష్టిలో పుట్టిన ప్రతి మానవునికి శోధనలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. శోధనలు లేకపోకుండా ఏ పురుషుడు, ఏ స్త్రీ కూడా ఈ లోకంలో ఉండదు. అయితే ఈ శోధనలు, వచ్చేటువంటి ఈ శోధనలు ఎవరి ద్వారా వస్తాయి, ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంటారు. ఈ ప్రశ్నకి సరైనటువంటి యొక్క జవాబు సైతాన్ నుండి మనకి అనేకమైనటువంటి యొక్క శోధనలు కలిగేటువంటివిగా ఉంటా ఉన్నాయి. ఈ సైతాను పెట్టేటువంటి యొక్క ఈ శోధన గురించి, ఈ యొక్క సైతాన్ గురించి కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క సైతాను దేవునికి, మానవునికి విరోధముగా ఉండేటువంటిదిగా ఉంటా ఉంది. బైబిల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ యొక్క విషయాన్ని చాలా తేటగా ఉంటా ఉంది. రెండవదిగా మనం ఏం చూస్తూ ఉన్నాం, మొదటి నుండి ఈ యొక్క సైతాను పాపి అయి ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటాం. మూడవదిగా ఇది ఆకాశము నుండి పడవేయబడినటువంటిదిగా ఉంటా ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 4వది సైతాను నరకమునకు తోసివేయబడినటువంటిదిగా ఉంటా ఉంది. బైబిల్లో మనం చూస్తున్నాం ఇలాగా అనేకమైనటువంటి యొక్క సైతాన్ గురించి కొన్ని విషయాలు మనం బైబిల్లోంచి మనం వింటూ ఉన్నాం. అంతవరకే కాకుండా ఈ యొక్క సైతాను సర్పవేషము వేసుకున్నటువంటిదిగా ఉంటా ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. తర్వాత దేవుని వల్ల కూడా శోధించబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దేవుని వల్ల శపింపబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతవరకే కాకుండా ఈ యొక్క సైతాను లోకములో ఉంటూ ఉన్నటువంటి యొక్క
సామాన్యమైనటువంటి యొక్క మనుషులే కాదు కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి యొక్క ప్రజలను కూడా ఇది శోధించేటువంటిదిగా ఉంటున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మొట్టమొదటిగా అవును సైతానుడు శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా దావీదును కూడాను ఈ సైతానుడు శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనంలోకి మనం చూస్తాం. మూడవదిగా సైతాను యోబును కూడాను శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అంతవరకే కాదు, ప్రభువును కూడా విడిచిపెట్టకుండా ప్రభువును కూడా శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతవరకే కాదు, పేతురును కూడా సైతాను శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం. చివరిగా సైతాను యూదా ఇస్కరియోతును కూడా శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో వీరందరూ కూడా సైతాను చేత శోధించబడినటువంటి యొక్క వారుగా ఉంటూ ఉన్నారు. ఈ సైతాను యొక్క కార్యాలను అన్నింటినీ కూడాను జయించడానికి ఒక ప్రత్యేకించబడినటువంటి యొక్క సాధనం కూడా మనకి అవసరముగా ఉంటాం. అయితే లోకములో ఉంటూ ఉన్నటువంటి యొక్క మానవులందరినీ కూడాను సైతాను శోధిస్తూ ఉంటా ఉంది. రెండవది ఏంటంటే దేవుని యొక్క పిల్లలుగా ఉంటూ ఉన్నటువంటి యొక్క మనల్ని కూడా సైతాను శోధిస్తూ ఉంటా ఉంది. లోకములో ఉండేటువంటి యొక్క మానవులను సైతాను శోధించినప్పుడు ఆ శోధలన్నింటిలో నుండి బయటకు రావడానికి అనేకమైనటువంటి యొక్క కార్యాలు చేస్తూ ఉన్నటువంటి యొక్క వారుగా ఉన్నారు. లోక సంబంధమైనటువంటి యొక్క వారు ఏం చేస్తూ ఉన్నారు? క్రైస్తవులు కూడా అనేకమైనటువంటి యొక్క శోధనలు వచ్చినప్పుడు, అనేకమైన యొక్క జ్వరాలు వచ్చినప్పుడు, పిల్లలు అన్నం తినకోకుండా ఉంటూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి యొక్క చెడు తిరుగులు తిరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి క్రైస్తవులతో సహా అన్యులు కూడా అనేకమైనటువంటి యొక్క విషయాలు చేస్తూ ఉంటున్నారు. ఏం చేస్తూ ఉన్నారు? తాయితలు కట్టేటువంటి వారుగా ఉన్నారు, కొబ్బరికాయలు పగలగొట్టేటువంటి వారుగా ఉన్నారు, చేతబడులు చేసేటువంటి యొక్క వారుగా ఉంటూ ఉన్నారు, నిమ్మకాయలను వాడేటువంటి యొక్క వారుగా ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యం యొక్క వాళ్ళారు, అపవాది పెట్టేటువంటి యొక్క సాతాను పెట్టేటువంటి యొక్క ప్రతి యొక్క శోధన నుంచి తప్పించడానికి క్రైస్తవులు కూడాను ఈ యొక్క మార్గాలను ఎన్నుకుంటున్నటువంటి యొక్క వారుగా ఉంటూ ఉన్నారు. ఒకసారి నాకు తెలిసినటువంటి యొక్క ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఆయన చాలా భయంకరమైనటువంటి యొక్క జ్వరంతో బాధపడతా వచ్చాడు. ఆ జ్వరం అసలు విడిచిపెట్టుకోకుండా ఉంటాము. అయితే ఆ జ్వరం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక విషయాన్ని అడిగాను, అబ్బాయి నీ యొక్క మొలను కానీ నీ చేతికి కానీ నీ మెడకు కానీ ఎక్కడైనా సరే తాయిత్తు ఉందా, తాయిత్తు కట్టుకున్నావా అని అంటే అప్పుడు వెంటనే ఆ తాయిత్తు తీసి చూపించాడు. అయ్యా నాకు జ్వరం వచ్చినప్పుడు ఈ తాయిత్తు కట్టారు, అయినా కానీ ఈ జ్వరం వస్తానే ఉంటా ఉంది అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఈ తాయిత్తు నువ్వు తీసేవయ్యా, నువ్వు తీసేస్తే నీ యొక్క జ్వరం తగ్గుతుంది అని అంటే లేదు లేదు లేదండి, వాళ్ళు తాయిత్తు కట్టేవాళ్ళు ఏం చెప్పారంటే ఈ తాయిత్తు నువ్వు తీయద్దు, రోజు కూడా నువ్వు స్నానం చేసేటప్పుడు ఈ తాయిత్తును తీసి పాలతో కడిగి మళ్ళా తిరిగి నువ్వు కట్టుకో, అంతేగాని నువ్వు మాత్రం ఈ తాయిత్తుని విడిచిపెట్టద్దు అని చెప్పినటువంటి ఒక వారుగా ఉన్నారండి. అందుకని నేను ఎప్పుడు స్నానం చేసినప్పుడల్లా కూడాను ఈ తాయిత్తును తీసి మరి పాలలో మరి మా దాన్ని కడిగి మళ్ళా నా మొల కట్టుకుంటా ఉన్నాను అని చెప్పాను. కానీ నేను చెప్పాను, కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ తాయిత్తుని తీసేశాను. అలాగా తాయిత్తు ఎప్పుడైతే తీసేశాడో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క జ్వరము తగ్గిపోయినట్లుగా నేను చూశాను. దేవుని యొక్క వాక్యం యొక్క వాళ్ళారా, ఈ లోకంలో అనేకమైనటువంటి యొక్క మనుషులు అనేకమైనటువంటి యొక్క పరిస్థితుల్లో విడుదల కొరకు ఎన్నెన్నెన్నో విషయాలు వాడుతూ ఉంటున్నటువంటి యొక్క వారుగా ఉంటూ ఉన్నారు. మరొక వ్యక్తి కూడాను బాగా తెలిసినటువంటి ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఎవరంటే ఒక మంచి త్రాగుబోతు ఉంటా ఉన్నాడట. ఈ త్రాగుబోతు చాలా కాలం తాగి 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 మానేసినటువంటి ఒక వాడుకున్నాడు. మానేసి ఏం చెప్తున్నాడంటే నేను అన్నీ నేను మానేసేసాను, నేను త్రాగటం మానేసేసాను,
అని ఆయన చెప్పి అందరినీ కూడా సంతోషపరిచాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళా అతను త్రాగటం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే అలాగ త్రాగటం ప్రారంభం చేశాడో చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి అతన్ని క్వశ్చన్ చేశారు, ఏంటయ్యా అంతకుముందు మరి తాగావు కదా, నేను మానేశానని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నావు ఏంటి అని అంటే, అయ్యా నేను మళ్ళా రెండోసారి ఎందుకు తాగుతున్నానో తెలుసా, మొట్టమొదటగా నేను తాగేటప్పుడు నా చేతులు పట్టుకొని సైతానుడు నన్ను ఆ సారా కొట్టుకు తీసుకొని వెళ్ళేవాడు, లేకపోతే ఆ కళ్ళు కొట్టుకు తీసుకొని వెళ్ళేవాడు, ఆ బ్రాందీ షాపుకి తీసుకొని వెళ్ళేటువంటి యొక్క వాడు. కానీ నేను మానేసిన తర్వాత ఈ సైతాన్ని ఏం చేశాడంటే నా వెనక నుండి అలాగ తోసేసాడండి. ఎప్పుడైతే అలాగ తోసేసాడో అలాగ నేను ఆ స్పీడ్తో ఆ బ్రాందీ షాప్లోకి వెళ్ళిపోయానండి అని చెప్తా ఉంటున్నాడు. దేవుని యొక్క వాకుంటే యొక్క వాళ్ళరా, ఈ దినాల్లో అనేక మంది మానేస్తున్నారు, మళ్ళా తిరిగి మొదలు పెడతా ఉన్నారు. వీటన్నింటిలో నుంచి విడిపించడానికి ఎన్నో రకరకాలైనటువంటి యొక్క పరిస్థితులు మనము లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. టీవీలలో కూడా ఇదిగో ఈ సిగరెట్ మానేయటానికి, ఈ త్రాగుడు మానేయటానికి, ఇదిగో ఈ యొక్క పలానా మెడిసిన్స్ ఉంటా ఉన్నాయి, ఇవి తీసుకోండి, ఇవి వాడండి, తప్పనిసరిగా మీకుండేటువంటి యొక్క సిగరెట్లు కానీ మీకుండేటువంటి యొక్క త్రాగుడు కానీ మానేయటానికి ఈ మందులు బాగా పనిచేస్తాయి అని చెప్తా ఉండేటువంటి యొక్క వాడుకున్నారు. దేవుని యొక్క వాకు వింటే యొక్క వాళ్ళారా, మానవుని యొక్క జీవితంలో సైతాను పెట్టేటువంటి యొక్క ప్రతి యొక్క శోధన నుంచి విడిపించబడటానికి ఒకే ఒక ఆయుధం ఉంటా ఉంది, ఒకే ఒక షరతు ఉంటా ఉంటుంది. ఏంటి ఆ యొక్క ఆయుధము అని బైబిల్లో మనం చూసినట్లయితే దానికి కావలసినటువంటి యొక్క శాశ్వత మార్గము, శాశ్వతమైన విడుదల, శాశ్వతమైనటువంటి యొక్క స్వేచ్ఛను ఇవ్వడానికి యేసు క్రీస్తు మన కొరకు ఆ యొక్క సిలువలో చిందించినటువంటి యొక్క రక్తము తప్ప మన యొక్క జీవితంలో ఈ లోకములో శాశ్వతమైనటువంటి యొక్క విడుదల అనేటువంటిది నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎక్కడ కూడా మనం చూడలేం. యేసు క్రీస్తు యొక్క రక్తము ఒక్కటే మన యొక్క జీవితములలో నుండి విడిపించడానికి ఆయన 5 లీటర్ల యొక్క రక్తాన్ని ఆయన మన కొరకు చిందించినటువంటి యొక్క వాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఉండే యొక్క వాళ్ళారా, నువ్వు ఎటువంటి యొక్క అలవాట్లలో ఉండు, ఎటువంటి యొక్క శోధనలో నువ్వు ఉండు, సైతాను చేత అనేకమైనటువంటి యొక్క శోధనలతో నువ్వు శోధించబడు, ఈ శోధనలు అన్నింటిలో నుంచి నువ్వు విడుదల పొందాలా, నువ్వు విడిపించబడాలా, మళ్ళా తిరిగి అవి చేయకోకుండా ఉండాలా, అవి కంప్లీట్గా మానాలనా, లేకపోతే శాశ్వతమైనటువంటి యొక్క విమోచన నీకు కావాలా, శాశ్వతమైనటువంటి యొక్క విడుదల నీకు కావాలా, మళ్ళా తిరిగి అనేకమైనటువంటి 10 లేకపోతే 15 20 బ్రాందీ బాటిల్ నీ దగ్గరకు తీసుకొచ్చి పెట్టినా కానీ దాని మీద గొప్ప జయం అనేటువంటిది నీకు రావడానికి ఒక 5-6 సిగరెట్లు పెట్టును, ఒకవేళ అక్కడ తీసుకొచ్చి పెట్టినా కానీ మళ్ళా తిరిగి వాటిని అసహ్యం చేసుకునేటువంటి యొక్క స్వభావం అనేటువంటిది యేసు క్రీస్తు యొక్క రక్తములో తప్ప ఇంకా ఎక్కడ కూడా లేదు. చాలామంది తాయితులలో ఉండదనుకుంటా ఉన్నారు, కొబ్బరికాయల్లో ఉండదనుకుంటా ఉన్నారు, నిమ్మకాయల్లో ఉండదనుకుంటూ ఉన్నారు, చేతబడిలో ఉండదనుకుంటూ ఉన్నారు, ఎక్కడ కూడాను శాశ్వతమైనటువంటి యొక్క విమోచన విడుదల అనేటువంటిది లేదు సహోదరి సహోదరం. శాశ్వతమైనటువంటి యొక్క విడుదల విమోచన అనేటువంటిది యేసు క్రీస్తు సిలువలో మన కొరకు చిందించినటువంటి యొక్క 5 లీటర్ల యొక్క రక్తములోనే మనకు సంపూర్ణమైనటువంటి యొక్క విజయము జయము అనేటువంటిది ఉంటూ ఉన్నట్లుగా మనం చెప్పగలుగుతూ ఉంటున్నాం. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం, ప్రకటన గ్రంథము 12:7-11 మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 11వ వచనము చాలా మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిదిగా ఉంటా ఉంది. బైబిల్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు అని మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి యొక్క అపవాది యొక్క శక్తులను ఇక్కడ జయించినటువంటి యొక్క విషయాన్ని ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములో ఉంటూ ఉన్నటువంటి యొక్క అపవాది శక్తులను జయించిన తర్వాత వారు పలికినటువంటి యొక్క మాట ఏంటంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియే తర్వాత వారు సాక్ష్యమును ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఉంటే వాళ్ళారా, గొర్రెపిల్ల రక్తము అనగా యేసు క్రీస్తు యొక్క రక్తము ఒక్కటే మనలను అనేకమైనటువంటి యొక్క పరిస్థితుల నుండి విడిపించేటువంటిదిగా ఉంటా ఉంది. ఒకసారి జరిగినటువంటి యొక్క విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకసారి
జరిగినటువంటి యొక్క విషయము మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాం. క్రీస్తు శకము 312లో ఆనాటి రోమ చక్రవర్తి అయినటువంటి యొక్క కాన్స్టాంటిన్ అనేటువంటి యొక్క వ్యక్తి ఒక ఆయన ఉంటున్నాడు. ఈయన బహు వీరుడుగా ఉండేటువంటి వాడు, బహు శూరుడుగా ఉండేటువంటి యొక్క వాడు. ఈ కాన్స్టాంటిన్ అనేటువంటి యొక్క వ్యక్తి రోమా ప్రభుత్వానికి ఒక మంచి చక్రవర్తిగా ఉండేటువంటి యొక్క వాడు. ఈయన అనేకమైనటువంటి యొక్క యుద్ధాలను చేయవలసినటువంటి యొక్క అవసరత అగత్యత వచ్చినప్పుడు ఆ అనేకమైన యుద్ధాలకు వెళ్ళేటువంటి యొక్క వాడుగా ఉంటున్నాడు. కానీ అనేకమైనటువంటి యొక్క యుద్ధాలకు వెళ్ళినా కానీ అనేకమైన యుద్ధాలలో అపజయములే వస్తూ ఉంటామని, జయములు అనేటువంటి చూడలేకపోతూ ఉంటున్నాడు. ఎంతో అవమానము, సిగ్గును, నిందను ఆయన చూస్తూ ఉన్నటువంటి యొక్క వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఒక రోజున ఆయన గమనించింది ఏంటంటే, ఎందుకు నా జీవితంలో ఇటువంటి యొక్క అపజయములు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇటువంటి యొక్క పోరాటములు, నేను యొక్క యుద్ధములు ఎందుకు నేను పోరాడుతూ ఉన్నాను, కానీ ఎందుకు ఈ యొక్క నష్టాన్ని నేను పొందుకుంటున్నాను, ఎందుకు నేను జయాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు విజయము నేను సాధించలేకపోతూ ఉన్నాను, నేను ఎందుకు ఓడిపోతూ ఉన్నాను, నాకుండేటువంటి యొక్క సైన్యము కానీ, నాకుండేటువంటి యొక్క బొకసములో ఉండేటువంటి యొక్క మరియు ధనాగారమే కానీ అనేకమంటి యొక్క నష్టములు ఎందుకు ఇలా కలుగుతుంది అని ఆ చక్రవర్తి ఆలోచిస్తా ఓడిపోతూ ఉన్నటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. ఒకసారి అలాగ యుద్ధానికి వెళ్ళి ఆయన ఓడిపోయి ఎంత నిరాశతో నిస్పృహతో ఆయన తిరిగి వస్తూ ఉంటున్నటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. అతను ఎంతో అవమానంతో వస్తూ ఉన్నాడు, ఎంతో సిగ్గుతో వస్తున్నాడు, ఎంతో నిందలతో వస్తూ ఉన్నాడు. పోరాడాడు కానీ ఆ పోరాటంలో సరైనటువంటి యొక్క ఆ జయం అనేటువంటిది ఆయన యొక్క జీవితంలోకి రాలేకపోవటం వల్ల నిరాశతో వస్తూ ఉన్నాడు, కన్నీళ్లతో వస్తూ ఉన్నాడు, వేదనతో వస్తూ ఉన్నాడు, దిగులతో వస్తూ ఉన్నాడు, మరి సిగ్గుతో వస్తూ ఉన్నాడు, తల దించుకొని వస్తూ ఉంటున్నాడు. అటువంటి యొక్క సమయంలో, అటువంటి యొక్క నిరాశ నిస్పృహ ఆ సమయంలో ఆయనకి యుద్ధ భూమి నుండి వచ్చేటప్పుడు ఆయన మిట్ట మధ్యాహ్నమే ఒక దర్శనాన్ని చూసినటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. ఆ యొక్క దర్శనము ఏం చూశాడు అని బైబిల్లో మనం చూసినట్లయితే ఆయనకు ఒక దర్శనం వస్తే ఆ సమయంలో ఆకాశంలో ఆయన ఒక ఎర్రని శిలువ మీద ఒక ఎర్రటి రక్తముతో కూడి ఉన్నటువంటి యొక్క అక్షరాలు ఉండటము ఆ దర్శనములో ఆ చక్రవర్తి చూసినటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. అలాగా ఈ యొక్క చక్రవర్తి చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడినటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. ఏంటి ఈ యొక్క శిలువ, ఏంటి ఈ యొక్క శిలువ మీద ఎర్ర అక్షరాలతో ఏంటి వ్రాయబడినటువంటి యొక్క ఈ యొక్క అక్షరాలు ఏంటి అని ఆ దర్శనంలోనే, ఆ నిరాశలోనే, ఆ నిస్పృహలోనే అతడు ఆ దర్శనమును చూచినటువంటి యొక్క వాడుకున్నాడు. ఆ దర్శనమును చూచినప్పుడు ఆ దర్శనంలోనే ఒక స్వరం కూడా ఆయన వింటూ ఉన్నటువంటి యొక్క వాడుకున్నాడు. ఏంటి ఆ యొక్క స్వరము అని చూసినట్లయితే ఇక్కడ యూ విల్ కాంకర్ ఆన్ హిస్ సైన్ అని ఇక్కడ ఒక మాట ఆయన వింటూ ఉన్నాడు. ఆ మాటే అక్కడ కూడా నువ్వు ఎర్ర అక్షరాలతో రాసినట్లు కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క అక్షరాలు ఆ రోమా భాషలో, ఆ రోమా దేశంలో లాటిన్ భాషలో ఆ ఉండేటువంటి యొక్క అక్షరాలు కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ దర్శనం రావటము, రెండవది ఏంటంటే ఆ యొక్క ఎర్రటి సిలువ కనపడటము, ఆ సిలువ పైన ఎర్రటి అక్షరాలు కనపడటము, ఆ యొక్క దర్శనములో ఆయనతో మాట్లాడటము, అన్నీ కూడా గ్రహించినటువంటి యొక్క వాడుకున్నాడు, అన్నీ కూడా తెలుసుకున్నటువంటి యొక్క వాడుకున్నాడు. వెంటనే ఆయనకి అర్థమైంది. ఆయన ఎవరు తెలుసా, ఈ యొక్క సిలువ ఎవరికి సంబంధించింది కాదు, ఈ యొక్క సిలువ యేసయ్యకు సంబంధించింది అని ఏం చేశాడు, ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఈసారి యుద్ధమునకు బయలుదేరేటప్పుడు ఆయన ఒక చక్కటి విషయాన్ని చేశాడు. ఒక సిలువను ఆయన తయారు చేశాడు. ఆ యొక్క సిలువ తయారు చేసిన తర్వాత ఆ సిలువ పైన ఒక ఎర్రటి ఒక క్లాత్ను ఆయన సిద్ధం చేసి ఆ క్లాత్ మీద ఈ యొక్క మాటలను రాసినటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. యేసు నన్ను ముందుకు నడిపించేటువంటి యొక్క వాడు, యేసు యొక్క రక్తమే నన్ను ముందుకు నడిపించి నాకు విజయమునిచ్చేటువంటిది, అదే ఇది గుర్తు అని ఆ కాన్స్టాంటిన్ అనేటువంటి యొక్క ఆయన, కాన్స్టాంటిన్ అనేటువంటి యొక్క ఈ చక్రవర్తి ఏం చేశాడట, ఆ ఉండేటువంటి యొక్క క్లాత్ని ఇద్దరు మనుషుల చేత ముందుగా మరి నడిపిస్తూ
తర్వాత చక్రవర్తి ఎనకాల గుర్రం మీద ఆయన వస్తూ గొప్ప యుద్ధాన్ని చేసినటువంటి యొక్క వాడుకున్నాడు, గొప్ప జయాన్ని చూసినటువంటి యొక్క వాడుకున్నాడు, అఖండ విజయాన్ని ఆయన చూసినటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వింటే యొక్క వాడలారా, ఈ యొక్క సమయంలో నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పటికీ కూడాను నీవు ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఈ యొక్క ఉండేటువంటి యొక్క కాన్స్టెంట్ అనేటువంటి ఈ చక్రవర్తి అనేకమైనటువంటి యొక్క విషయాల్లో జయములు చూడకపోయినటువంటి యొక్క అవమానంతో సిగ్గుతో ఉంటూ ఉన్నటువంటి యొక్క ఈ చక్రవర్తి కానీ అతడు అఖండమైనటువంటి యొక్క విజయాలు పొందటానికి మూలాధారం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క రక్తం యొక్క గుర్తును బట్టి ఆయన ఆ దేశంలో గొప్ప అఖండ విజయాలను సంపాదించుకున్నటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఎప్పుడైతే అటువంటి అఖండమైనటువంటి విజయాలను ఆయన సంపాదించుకున్నాడో అటువంటి యొక్క వ్యక్తి ఏమయ్యాడు? యేసు ప్రభు నమ్ముకున్నటువంటి యొక్క వాడుకున్నాడు. ఈ రక్తం యొక్క గుర్తే నాకు గొప్ప జయమిచ్చింది, ఈ యొక్క యుద్ధంలో నేను ఓడిపోయేవాడను, నాకు జయమిచ్చింది, కాబట్టి నేను మరలా తిరిగి నేను పునరుత్థానంగా ఉండటానికి, ఈ యొక్క యుద్ధంలో గొప్ప జయించుకోవటానికి యేసుక్రీస్తు యొక్క రక్తము గుర్తొక్కటే నాకు ఎంత విజయాన్ని ఇచ్చిందని ఆయన ప్రభువులోకి వచ్చాడు. ఆ చక్రవర్తి ప్రభువు నమ్ముకున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే యొక్క వాళ్ళ, నీవు ఎటువంటి యొక్క పరిస్థితుల్లో ఉంటున్నావు, నీవు ఎటువంటి యొక్క అవమానాల్లో ఉంటున్నావు, ఎటువంటి యొక్క సమస్యల్లో ఉంటున్నావు, ఎటువంటి యొక్క పోరాటాల్లో ఉంటున్నావు, మనకందరికీ కూడాను ఈ వ్యక్తికి యేసుక్రీస్తు యొక్క రక్తమే సరైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క మార్గముగా చూపించినట్లుగా మన యొక్క జీవితంలో కూడా వాక్యం వింటున్నటువంటి యొక్క నీ జీవితంలో కూడా యేసు యొక్క రక్తము ఇప్పటికీ నీ కొరకు సిద్ధంగా ఉంటాం. నువ్వు ఎటువంటి యొక్క పరిస్థితుల్లో ఉండుగాక యేసుక్రీస్తు యొక్క రక్తములో అనేకమైనటువంటి యొక్క జయములు ఉంటా ఉన్నాయి. కాబట్టి చాలామంది వారు పండుకునేటువంటి యొక్క సమయాల్లో ఏం చేస్తారో తెలుసా? బైబిల్ని తల కింద పెట్టుకుంటారు, ఆ తల కింద పెట్టుకొని పండుకుంటారు. ఆ పండుకునే టైములలో అప్పుడు వాళ్ళు ఏసు రక్తమే జయం అనుకొని ఆ బైబిల్ని ఆ తల కింద పెట్టుకొని పండుకునేటువంటి యొక్క వారు ఉన్నారు. ఎవరికైనా సరే జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎటువంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నా సేవకులు కానీ విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ ప్రార్థన చేసిన తర్వాత ఒక చక్కటి మాట వాడేటువంటి ఒక వారు ఉన్నారు, ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం అని చెప్పేటువంటి ఒక వారు ఉన్నారు. అలాగే చెప్పడం తప్పని కాదు, అందులోనే ఎంతో గొప్ప భావం దాచబడినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. నీవెటువంటి యొక్క అపవాది చేత శోధించబడుతున్నప్పటికీ కూడా, ఎటువంటి యొక్క పరిస్థితులు నువ్వు జయించలేనటువంటి యొక్క పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాన్స్టెంటన్ అనేటువంటి యొక్క చక్రవర్తి యేసు క్రీస్తు యొక్క మరి రక్తం యొక్క గుర్తు ద్వారా ఎలాగ జయములు పొంది ఉన్నాడు, అలాగే నీ జీవితంలో కూడా గొప్ప జయం పొందటానికి యేసు నీకు సిద్ధంగా ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క రక్తము నీ కొరకు సిద్ధంగా ఉంటా ఉంది. నీ రక్తమే నా శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నా శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, నన్ను బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే నా శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దేవుని యొక్క వాక్యం అంటే యొక్క వాళ్ళ, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు విజయాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటాం. కాబట్టి నీ ప్రతి అపజయాల్లో కూడాను
నువ్వు ప్రార్థన చేసి ఆయన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, గొప్ప జయాలను నీ జీవితంలో చూడు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమయు గడవైనటువంటి మా తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి యొక్క కృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ దయను బట్టి ఈ మాటలు వింటూ ఉన్నటువంటి యొక్క శ్రోతలను మీరు దర్శించు నాయన, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, సైతాన్ని ఈ లోకములో ఎలాగా మనుషులను జయించేస్తూ ఉంటావు, శోధిస్తూ ఉంటావు నాయన, ఎంతోమంది మనుషులు ప్రభువా లోక సంబంధమైన మనుషులు దాని యొక్క చేతులు పడిపోతున్నారు. విశ్వాసులుగా ఉండేటువంటి యొక్క వారు భక్తులు కూడాను ఎలాగ పడిపోతూ ఉన్నటువంటి యొక్క వారుగా ఉంటున్నారు నాయనా. మా తండ్రి, మా యొక్క జీవితములలో మేము అలాగ పడిపోకోకుండా ఉండాలి. మీ యొక్క రక్తము మాకు ఎంత అవసరమై ఉంటాము. మేము ఏ పరిస్థితులలో పడిపోతూ ఉన్నామో మరలా తిరిగి లేవడానికి నాయన నీ రక్తము ఒక్కటే మాకు గుర్తుగా ఉంటా ఉంటుంది. కాబట్టి ప్రతి సమయాల్లో కూడా నీ యొక్క రక్తమును మేము జ్ఞాపకం తెచ్చుకొని మేము అనేకమైనటువంటి యొక్క జయములు చూచుటకు సహాయం చేసి నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఏ తాయితల మీద ఆనుకోకుండా, ఏ కొబ్బరికాయల మీద ఆనుకోకుండా, ఏ నిమ్మకాయల మీద ఆధారపడకుండా, ఏ చేతపడి శక్తుల మీద ఆధారపడకోకుండా నీ రక్తం మీద ఆధారపడటకు, నీ యొక్క రక్తము ద్వారా అనేకమైన శాశ్వతమైనటువంటి యొక్క విమోచన విడుదల ఉంటూ ఉందని, అలాగే ప్రభువా మా గొప్ప జయములను అనుగ్రహింపచేసేటువంటి యొక్క వ్యక్తివని ఈ వాక్యం ద్వారా వింటున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ రక్తం మీద మేము ఆనుకున్నటకు మేము ప్రార్థన చేసి నీ యొక్క రక్తమును మేము కోరుకుంటానికి, నీ యొక్క రక్తం మా మీద చిలకరింపజేసే దాకా మేము ప్రార్థన చేయటానికి మీరు మాకు సహాయం చేసి నడిపించండి. మీరే మహిమ ఘనతను మీరు పొందుకోరండి. మా జీవితం అంతా కూడా ప్రభువా మా మీద నీ యొక్క రక్త ప్రోక్షణ, నీ రక్తం యొక్క గుర్తులు నాయన ఉండుటకు కృప చూపించి నడిపించండి. మీరే మహిమ ఘనతను మీరు పొందుకొనమని యేసు నామములు వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్.